ఈ నెల 31వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతు తెలిపేందుకు విశాఖకు వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున జన సైనికులు వైజాగ్ తరలి రావాలని జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల హెలికాన్ టైమ్స్ సమావేశ మందిరంలో జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 31వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతు తెలిపేందుకు విశాఖ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన రాజమండ్రి కార్యక్రమాన్ని ఎలాగైతే విజయవంతం చేశారో అదే స్థాయిలో విశాఖ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి బాసటగా నిలబడడానికి, సంఘీభావం తెలియజేయడానికి వీలుగా రేపు 31వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటిస్తున్నారు. ఆ రోజు అక్కడ జరిగేటువంటి అతిపెద్ద బహిరంగ సభలో లక్షలాది జనం పాల్గొనేటువంటి ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు తన స్పష్టమైనటువంటి విధానాన్ని, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు కాపాడుకోవాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేయదలిచారు. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అనేది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర సంపద కనుక ఆ రాష్ట్ర సంపదను కాపాడుకోవడానికి వీలుగా విశాఖపట్నానికి అడ్జసెంట్గా ఉన్నటువంటి జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున జనం అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడే మాటలకి మేము సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడానికి, ఎవరి బాధ్యతలు ఏమిటనేటువంటి విషయంలో ఆలోచించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి ఇన్ఛార్జీలు కానీ, స్టేట్ కమిటీలో ఉన్నవారు కానీ, జిల్లా కమిటీలో ఉన్నవారు కానీ అందరూ కలిసి నిర్ణయించుకున్నది భారీ స్థాయిలో ఆ సమావేశానికి వెళ్ళి అక్కడ ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావాన్ని ప్రకటించాలని, అదేవిధంగా మా అధ్యక్షులు వారు చెప్పేటువంటి మాటలు వినాలని మేమందరం నిర్ణయించుకున్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇవాళ నుంచి కూడా మేము దీక్షా కంకణ బుద్ధులమై ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిఎస్ఎస్ సభ్యుడు పంతం నానాజీ మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. 31వ తారీఖు జరగబోయేటువంటి ఉక్కు పరిశ్రమకు అండగా నిలబడడానికి, విశాఖవాసులకి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సంకల్పానికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా నుంచి కదిలి వెళ్ళవలసిందిగా ఇవాళ కందుల దుర్గేష్ నాయకత్వంలో ఇవాళ జిల్లా జనసేన పార్టీ మీటింగ్ చేయడం జరిగింది. అందరూ ఇన్ఛార్జీలు, అలాగే కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా పెద్ద ఎత్తున బయలుదేరిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని బలం చేకూర్చడానికి మేమందరం చాలా పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమాన్ని కూర్చోబోతా ఉన్నాం. అలాగే కాకినాడలో జరగబోయేటటువంటి బై ఎలక్షన్స్ ఏదైతే 8 నెలలకి 9 నెలలకి కార్పొరేటర్కి 3వ వార్డు నుంచి 9, 16, 30వ వార్డు గురించి కూడా శశి గారు, నేను కూడా వారితో చర్చించడం జరిగింది. పార్టీ నాయకులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. మరి ప్రైవేటీకరణ కాకుండా చేసేదానికి మరి పవన్ కళ్యాణ్ గారు మరి వస్తున్న సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా మరి ఈవేళ మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా రేపు 31వ తారీఖు మరి పూర్తి స్థాయిలో ఈ జిల్లా నుంచి ఎక్కువ మంది అధిక సంఖ్యలో ఖచ్చితంగా గతంలో మరి భవన కార్మికులకు ఏ రకమైన సంఘీభావం పలికామో అదేవిధంగా మరి రేపు 31వ తారీఖు కార్యక్రమానికి కూడా అత్యధికంగా మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి మరి జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా మరి తెలియకుంటూ. ఈ కార్యక్రమంలో పిఎస్సీ సభ్యుడు ముంతాజ్ అస్దర్, పార్టీ రాష్ట్ర నాయకురాలు పోసనపల్లి సరోజ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు శెట్టిబత్తుల రాజుబాబు, తుమ్మలబాబు, మాకినేడి శేషకుమారి, అత్తి సత్యనారాయణ, పాటంశెట్టి సూర్యచంద్ర, బండారు శ్రీనివాస్, వేగుళ్ల లీలాకృష్ణ, మారెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.